ఐపీఎల్ 17వ సీజన్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ఈ రోజు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. మొన్నటి వరకు పాయింట్ల పట్టికలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండేది. అయితే ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది. అదే తరుణంలో లక్నోపై కేకేఆర్ 98 పరుగుల భారీ తేడాతో విజయం అందుకోవడంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అయితే రాజస్థాన్ కోల్కతా 16 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ అధికం కారణంగా కోల్కతా మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో గెలవాలని భావిస్తుంది రాజస్థాన్. ఈ మ్యాచ్ లో గెలిస్తే పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వస్తుంది, అప్పుడు నేరుగా ప్లే ఆఫ్ కి వెళ్లిపోతుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు అస్థిరమైన ఆట తీరును ప్రదర్శిస్తుంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి 5 విజయాలు అందుకుంది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. రాజస్థాన్ జట్టుతో ఈ రోజు జరిగే మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను మెరుగుపరచుకోవాలని భావిస్తుంది. అయితే ఢిల్లీ ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే వచ్చే 3 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాలి. అలాగే అధిక నెట్ రన్ రేట్ కూడా అవసరం. 3 మ్యాచ్ల్లో గెలిచినా కూడా 16 పాయింట్లు సాధించగలుగుతుంది. అప్పుడు ఆ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు టాప్ 3, టాప్ 4, టాప్ 5 లో ఉన్న సిఎస్కే, ఎస్ఆర్హెచ్ లక్నో జట్ల ఓటములపై ఆధారపడి ఉంది. అయితే ఢిల్లీ జట్టు బ్యాటింగ్ విభాగంలో రిషబ్ పంత్, జేక్ ఫ్రేజర్, టిస్టర్ స్టబ్స్ రాణిస్తేనే గెలుస్తుంది తప్ప మిగతా వారంతా పేలవ ఆట తీరుతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. అందుకే ఆ ముగ్గురు బ్యాట్స్మెన్లు ఆడితేనే ఢిల్లీకి విజయ అవకాశాలు ఎక్కువ. మిగతా బ్యాటర్లంతా ఫామ్ లో లేకపోవటం ఆ జట్టుకు మైనస్ గా మారింది. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ లో రాజస్థాన్ పై ఢిల్లీ గెలిస్తే అటు సిఎస్కే, ఎస్ఆర్హెచ్ లక్నోతో పాటు ఆర్సీబీ జట్టుకు సైతం ప్రమాదమే పొంచి ఉంది. ఒకవేళ ఢిల్లీ ఓడిపోతే నేరుగా ఇంటికే.